రాష్ట్ర ప్రభుత్వం కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం నుంచి సీనియర్ నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసి నేడు వైఎస్ఆర్సీపీలో ఈరోజు కొత్త మంత్రి వర్గంలో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆనే నేను ధర్మాన ప్రసాదరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ధర్మాన ప్రసాదరావు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.